సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్తారంటే బీజేపీకి వణుకు పుడుతుందన్నారు ఎమ్మెల్సీ బాను ప్రసాదరావు బీజేపీ పార్టీని నమ్మితే తెలంగాణ 50 ఏళ్లు వెనకబడిపోతుందని జోసెం చెప్పారు పెద్దపల్లి జిల్లాలో ఆయన పర్యటించారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీకి టిఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ బాను ప్రసాదరావు పర్యటించారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా ఎలిగేడు మండలానికి చెందిన నాయకులు బైక్ ర్యాలీతో ఆయనకు ఘనస్వాగతం పలికారు అనంతరం మండల కేంద్రంలో 26 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు చూపిన అభిమానం తన బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు ఏ పార్టీకైనా పదవులు శాశ్వతం కాదన్నారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు బీజేపీ పాలిత ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు బీజేపీని నమ్మితే తెలంగాణ 50 ఏళ్లు వెనకబడిపోవడం ఖాయమన్నారు ఎలిగేడు పాఠశాల అభివృద్ధికి 40 లక్షల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు దాతలు మరో కోటి రూపాయల విరాళాలు సేకరించిన పాఠశాల రూపురేఖలు మారుస్తానన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ మండిగ రేణుక ఎలిగేడు సర్పంచ్ బూర్ల సింధుజ ఎంపీపీలు స్రవంతి రమాదేవి వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామి గౌడ్ కేడీసీసీ జిల్లా డైరెక్టర్ కొక్కిరాల మహేశ్వరరావు పాల్గొన్నారు ఆ 40 లక్షల రూపాయలే కాదు 40 లక్షల రూపాయల నిధులేమో నా టీడీపీ నుంచి ఇచ్చినాను ఇంకా నేను దాతల దగ్గర నుంచి విరాళం తీసుకొచ్చి ఏదైనా సరే అవసరమైతే వచ్చే సంవత్సరం నా నిధుల నుంచి అనండి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఎలిగేడులో ఉన్నటువంటి స్కూల్ని మంచి అన్ని ప్రమాణాలతో కూడినటువంటి విద్యాలయంగా మార్చుకున్నాం అంతేకాదు ఈ మండలంలో ఉన్నటువంటి అనేక పాఠశాలలను కూడా పూర్తి స్థాయిలో మనం డెవలప్ చేసుకుందాం వాటన్నిటి కూడా అడుగులు వేద్దాం గౌరవ శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారితో పూర్తిగా కలిసి అవసరమైతే ఎన్టీపీసీతో కానీ అవసరమైతే సింగరేణితో కానీ మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా నిధులు తీసుకుని మనం ఇక్కడ ఉన్నటువంటి అనేక స్కూల్స్ ని డెవలప్ చేసుకునేటువంటి విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో ఇంకా 2-3 చోట్ల మనకు రైల్వే ఓర్పించే అవసరం ఉన్నది వారితో మాట్లాడడం జరిగింది అట్లాగే అదే కాకుండా ఇంకా చెట్టాన్ని కూడా పూర్తి చేసే ఆలోచన ఉంది అది కూడా చేస్తా ఉన్నారు ఇంకా అంతేకాకుండా మనకి ఇంకా మనకు మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన కొరకు సీసీ రోడ్డు కావచ్చు ఎక్కడైనా మీరు అవసరమైన చోట డ్రైన్స్ కావచ్చు ఇంకా ఇటువంటి మరి చేసుకోవాల్సిన అవసరం ఉంది